దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి 60వ ఎపిసోడ్కి వచ్చాము. నా 33వ దర్శనం 2014లోనే, మరి అక్టోబర్లోనే, అంతక్రితం వచ్చిన దర్శనం 29వ తారీఖున వస్తే నెక్స్ట్ డేనే 30వ తారీఖు వచ్చేసింది. 2014 29లో మరి వచ్చినటువంటి దర్శనం ఏంటంటే ఆస్తి పంజరాలు మనుషుల సౌందర్యం వ్యర్థం అనేది వచ్చింది. అది కింద ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డేనే 30వ తారీఖున ఒక దర్శనం వచ్చేసింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను మా స్నేహితుడు ఒక ఆయన కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ ఒక చర్చి అడ్రస్ కనుక్కొని లోపలికి వెళ్ళాం. ఆ చర్చి ప్రవేశ మార్గంలో ర్యాక్స్లో కొన్ని క్రైస్తవ పాటల పుస్తకాలు, క్రైస్తవ సాహిత్యం కలిగిన చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. నేను నా పక్కన ఆయనతో ఏమంటున్నాయంటే, నేను మరియు యష్యా కలిసి నా గ్రంథం రాస్తున్నాం, నేను కూడా కొన్ని కాపీలు ఇక్కడ ఉంచుతాను అంటున్నాను. కళ అంతమయ్యింది. ఇది పుస్తకం, నేనును యష్యా కలిసి రాస్తున్నామని ఇంకో ఆయనతో చెప్తున్నా. యాక్చువల్గా 2014 అంటే కరెక్ట్గా 2 సంవత్సరాలైంది నేను ప్రభు వైపు చూసేప్పటికి. 2012 అక్టోబర్లో రక్షింపబడ్డాను. అక్టోబర్ 2014లో ఈ దర్శనం వస్తుంది. నేను ఒక ఆయన కలిసి విజయవాడ వెళ్ళాం, ఒక చర్చికి వెళ్ళాం. ఆ చర్చిలో ర్యాక్స్ నిండా కూడా పుస్తకాలు పాటలు ఉన్నాయి. అప్పుడు నేను పక్క ఆయనతో చెబుతున్నా, నేను యష్యా కలిసి ఒక గ్రంథం రాస్తున్నాం, అతి త్వరలోనే కొన్ని పుస్తకాలు ఈ నేను ఇక్కడ పెడతాను అన్నాను. ఇది నాకు ఆశ్చర్యం వచ్చింది. అన్న కళ, ఈ కళ ద్వారా నేను భవిష్యత్తులో ఒక పుస్తకం రాసి ఇతర చర్చలకు కూడా అందేటట్లు చూడమని దేవుడు ఆదేశించినట్లుగా నేను గ్రహించాను. కానీ నాకు ఆశ్చర్యమే, అసలు ఈ దర్శనం రావటమే నాకు కంగారు. నాకు బైబిలే సరిగా తెలియదు, బాగా ఇంకా బాగా తెలియదు. అటువంటి సందర్భంలో నేను ఒక పుస్తకం రాయటం ఏంటి, అన్ని చర్చిల్లో పుస్తకాలు అందజేయటం ఏంటి, ఇది ఎట్లా జరుగుద్ది, పుస్తకం రాయటం అంటే మాటల అని నాకు కంగారు పట్టుకుంది 2014లో. అసలు సువార్త ప్రకటనకే ఇంత అంతవరకు నాకు బీజం పడలేదు. మనమేం ప్రకటన చేస్తాం, మహామహులు పాస్టర్లు గొప్ప గొప్ప వాక్యాలు చెప్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ వాక్యం చెప్తున్నారో వెళ్ళి అక్కడ వింటాం వస్తాం జరుగుతూ ఉండేది. చర్చిలో వాక్యం వింటాం జరిగేది. మనం వాక్యం చెప్పే స్థాయి మనకెక్కడ వస్తుంది అనేది నా ఆలోచన. అలాంటి స్థితిలో బుక్ ఒకటి రాసేస్తామని చెప్పి దేవుడు చెబుతున్నాడు. జనరల్గా అనుకోవచ్చు, ఏదో వచ్చిందిలే దర్శనం, నేను పుస్తకం రాయటం ఏంటి అని ఊరుకోవచ్చు. కానీ దేవుడు కీర్తన 39:3లో పెట్టినట్టుగా, నా గుండె నాలో మండుచుండెను, మంట పుట్టెను అన్నది నాకు జరిగిపోతుంది. మంట ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఎవరిని అడుగుతాకి. ఈ ఇది మా పాస్టర్ గారికి చెప్పాను దర్శనం. అయ్యా, పుస్తకం రాయటం అంటే మాటలా ఏంటి, మాకే మా వల్ల కాదు, మేము ఇన్నాళ్ళ నుంచి పరిచయం చేస్తున్నాం, పుస్తకం రాయటం అంటే మాటలా ఏంటి, దాంట్లో ఏమైనా తప్పు అయితే మరి చాలా తేడాలు వస్తాయి, పుస్తకం రాయటం అంటే మాటలు కాదయ్యా అని అంటున్నారు. ఏమో నాకు దర్శనం వచ్చేసింది, పుస్తకం రాసేయాలట, నేను చర్చిల్లో పంచాలట అని చెప్పి ఇక ఏం చేయాలో అర్థం అవట్లా. ఎవరిని అడిగినా పాస్టర్లు కొంచెం అవమానంగానే మాట్లాడుతున్నారు. నువ్వు పుస్తకం రాయటం ఏంటి, నిన్నగాక మొన్న వచ్చావు అన్నట్టే చూస్తున్నారు. మరి నాకు కూడా నాలెడ్జ్ లేదు, ఏం చేయాలో తెలియదు. 2014లో ఏం చేయాలో నాకు అంతుపట్టక పరిశుద్ధాత్ముడు లోపల మంట రగిల్చేస్తుంది. ఒక పేజీ చిన్న సాక్ష్యంలాగా రాశారు. నేను 60 సంవత్సరాలు అన్యజనుడుగా ఉండి నా 60వ సంవత్సరంలో యేసు ప్రభువే దేవుడని గ్రహించి వచ్చాను. నా సాక్ష్యం అందరికీ చెప్పాలని కోరికగా ఉంది. మరి ఎవరైనా నన్ను పిలిస్తే చర్చిల్లో కానీ మీటింగుల్లో కానీ వచ్చి సాక్ష్యం చెప్తాను. నేను ఉచితంగా ఈ యొక్క సేవ చేయాలనుకుంటున్నానని రాసేసాను. ఉచితమైన పదం ప్రథమంగా వచ్చేసింది నాలో. ఉచితంగా దేవుడికి సేవ చేయాలనుకుంటున్నా అనే పదం వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలియదు. ఒక పేజీ రాసి పాస్టర్ల మీటింగ్ ఒకటి మా ఏరియాలో జరుగుతుంటే పొద్దునే అవి 100, 1000 కాపీలు ప్రింట్ చేయించేసి ఎవరికీ చూపించాలా, నేనే రాసి ఒక పేజీ, ఇట్లా సంగతి, నేను యేసు ప్రభువుని గ్రహించాను, ఇలా ఈ సాక్ష్యం నేను అందరికీ చెప్పదలుచుకుంటున్నాను, ఎవరు నన్ను పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఉచితంగా నా సొంత ఖర్చులతో వచ్చి చెప్తాను అని చెప్పి
పాస్టర్లందరికీ పంచిపెట్టా. కొంతమంది అన్నారు ఏముంది దీంట్లో పెద్ద విశేషం ఏముంది అని అన్నారు. ఒక్కళ్ళు కూడా నన్ను పిలిచి మీరు సాక్ష్యం చెప్పండి అయ్యా అని పిలవట్లా. అక్కడే కాదు, బ్యూటిఫుల్ బుక్స్ అని చెప్పి ఎల్ఈఎఫ్ చర్చి వాళ్ళు ఒక పుస్తకాల ప్రదర్శన పెట్టారు బందర్లో. ఈ ఈ పాస్టర్ల మీటింగ్లో కొన్ని పనిచేసి మిగతా కాపీలన్నీ పట్టుకెళ్ళిపోయి ఆ యొక్క బ్యూటిఫుల్ బుక్స్ ఆ ప్రదర్శన జరుగుతూ ఉంది ఎక్కడ జిల్లా కోర్టు సెంటర్లో. వెళ్ళి అయ్యా నా కరపత్రాలు అందరికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఆ బయట ఆ కౌంటర్ దగ్గర ఇచ్చేసి, మీ దగ్గర పుస్తకాలు కొన్నవాళ్ళు వెళ్తారు కదా, వెళ్ళిన వాళ్ళకెల్లా ఒకటి ఇచ్చేసేయండి అన్న. మొత్తం అన్నీ అక్కడ పెట్టి వచ్చా అన్నీ వెళ్ళిపోయాయి. కాబట్టి పుస్తకాలు కొన్న వాళ్ళందరికీ కూడా ఈ రాజారావు అన్న వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరి దేవుణ్ణి నమ్మాడు, ఆయన సాక్ష్యం చెప్తాడట అని తెలిసింది. కానీ ఎవరో నన్ను పిలవలేదు. కానీ నా శిష్యులు మా డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక క్లర్క్ ఫోన్ చేసి, అయ్యా రాజారావు గారు మీరు ప్రభువుని నమ్మారని తెలిసింది మాకు అన్నారు. ఎట్లా తెలిసిందన్న, నేను ఫలానా బ్యూటిఫుల్ బుక్స్లో పుస్తకాలు కొని వస్తుండగా ఆయన క్రైస్తవుడు, మీ కరపత్రం వచ్చింది, చాలా సంతోషం అయ్యా అన్నాడు. ఓహో ఇలా తెలిసిన వారు ఉన్నారు అని అనుకోవటం జరిగింది. అది 2014. ఇంకా తర్వాత కొంతమంది అన్నారు దాంట్లో ఏం వాక్యమేమీ లేదు కదండి, ఏం చూస్తాం దాంట్లో, మీరు సాక్ష్యం చెప్తా అన్నారు, ఏం సాక్ష్యమో కూడా దాంట్లో లేదుగా అన్నారు. మరి సాక్ష్యం అంటే అది ఒక రోజులో చెప్పేది కాదండి, ఎట్లా గ్రహించానన్నది. మరి వచ్చితే చెప్దామని ఎట్లా గ్రహించారు మీరు అని అంటే, కొన్ని దర్శనాలు చెప్పి ఎలాగే ఇట్లా ఇట్లా సృష్టికర్త అయ్యానని, దీంట్లో ఎక్కడ ఏ గ్రంథంలో లేని ఈ గ్రంథంలో దొరికినాయి చెప్పాలని ఆలోచన. అవన్నీ అక్కడ చెప్పలేదని చెప్పి, మీరు ఏమి సాక్ష్యం చెప్తారో మాకు తెలియలేదు, మీరు ఎందుకు నమ్మారో కూడా దాంట్లో పూర్తిగా లేదు కదండి అన్నారు. అది అంతా నన్ను పిలిస్తే చెప్దాం అనుకుంటున్నానండి అని చెప్పి, అలా కాదా ఏదో రాయాలన్నమాట అని చెప్పి అనుకుని వెంటనే 4 పేజీల సాక్ష్యం తయారు చేశారు. ఇట్లా అనేక గ్రంథాలు చదివాను, మరి వేదాలు పురాణాలు ఇతిహాసాలు వాటిల్లో కూడా అనేక రెఫరెన్సులు ఇచ్చి అవన్నీ గుండాపత్రిని దేవదానం గారు అని ఒక రాసిన ఒక వేదాలలో యేసుప్రభు దర్శనం అనే బుక్ ద్వారా చదివి అవన్నీ తెలుసుకుని, ఓహో మన గ్రంథాల్లో కూడా యేసుప్రభు గురించి ఉంది అని తెలుసుకుని, బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని బైబిల్ ద్వారా తెలుసుకోవటమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు ఉపనిషత్తులు వాటిల్లో కూడా అనేక శ్లోకాల్లో బయలుపరచబడింది అనే విషయాన్ని నా సోదరులు నా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సోదరులకు తెలియపరచాలి. నాకు ఎలాగో తెలియలేదో వీళ్ళకు కూడా తెలియదు కదా, ఏదో కట్టుకథలు ఏదో ఈ దేవుడు ఆయన దేవుడు అని అనుకోవటమే తప్ప, అసలు వేదాల్లో ఏముందో పురాణాల్లో ఇతిహాసాల్లో ఏముందో మా ఎవ్వరికి భారతీయులకి తెలియదు కదా, ఇది ఎవరు చెప్పలేదు కదా, ఈ విషయాలు నాకు ఇప్పుడు తెలిసిన మనం చెప్పాలి అని చెప్పి నేను 4 పేజీల సాక్ష్యం తయారు చేసి మరి అవి వేల సంఖ్యలోనే ముద్రించి ఇక నేను చెప్పాను మా పాస్టర్ గారికి. ఇది ఇక ఇదంతా ఏంటంటే మంట ఎలా రగిలింది నాకు ఈ ఈ ఈ యొక్క దర్శనం తర్వాత మంట ఎలా రగిలింది అనేది చెప్పదలుచుకున్నాను. ఇక పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నా సాక్ష్యం నేను అన్ని చర్చల్లో చెప్తానని అన్నాను, వాళ్ళు పిలవలేదు కానీ నేనే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను, దేవుడు ఆ మంట మరి అలా పుట్టించాడు నాలో అంటే, మరి చర్చి సంగతి ఏంటి అన్నారు. చర్చికి 1 వారం వస్తాను, మిగతా 3 వారాలు నన్ను వదిలేయండి, చర్చికి వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తూ సహాయకారిగా ఉంటా పాస్టర్ గారితో చెప్పా, మీ దర్శన భాగం మీకు ఇస్తూ ఉంటా, కానీ మిగతా 3 ఆదివారాలు నేను ఎక్కడికొక్కడ చర్చిలకు వెళ్ళిపోయి పుస్తకం రాయమన్నారు కదా నువ్వు రాయలేదుగా అన్నారు, మరి రాయటం పుట్లో అవ్వదు కానీ ఈలోగా నన్ను నిద్ర పట్టట్లేదు, నేను నా సాక్ష్యం చెప్తాను వస్తానయ్యా అని చెప్పి నేను కరపత్రాలు పంచినాను, మీరు రండయ్యా మీ సాక్ష్యం చెప్పండి అయ్యా అని ఒక్కడ పిలిచిన వాళ్ళు లేరు. మరి అలాగే ది సొల్యూషన్ అనేటువంటి పత్రిక మరి మచిలీపట్నం నుంచి వస్తూ ఉంటుంది, ఆ ఎడిటర్ గారు కలిసి, అయ్యా ఈ ప్రకటన ఇవ్వండి, నేను ఫలానా ఫలానా నేను ఆర్టీసీలో ఒక ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యా, ప్రభువుని తెలుసుకున్నా, ప్రభువుని జ్ఞానం నాకు అందింది, ఈ సాక్ష్యం చెప్పాలని అనేక మంది అడుగుతున్నాను, ఈ పత్రిక ద్వారా ప్రకటించండి, నేను ఉచితంగా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి నా సాక్ష్యం చెప్తానని చెప్పి ప్రకటించా. ఆ పత్రిక 7,000 మందికి వెళుతుందట, వెళ్ళినాయి. మరి ఎవరైనా పిలుస్తారని చూసడం జరిగింది. అయితే ఇక్కడ దగ్గర వాళ్ళు పిలవలేదు కానీ దగ్గరలో ఎవరో ఒకళ్ళిద్దరు పిలిచారని వెళ్ళాను ఆ పత్రికలో చూసి. ఎక్కడో శ్రీకాకుళం అని మరి ఆ జిల్లాల నుంచి విజయనగరం జిల్లా నుంచి కొంతమంది చెప్పారు, అయ్యా మేము విన్నాం మీ ప్రకటన, మరి మీరు వచ్చి మాకు సాక్ష్యం చెప్పండి అని చెప్పారు, మరి కొంత దూరం కాబట్టి నిదానంగా వస్తానని చెప్పడం జరిగింది. అట్లా ప్రయాసపడుతుంది, ఈ ప్రయాసం ఎందుకు పడుతున్నారు, లోపల మంటే లేకపోతే హాయిగా అయిన చర్చ కూర్చుని వచ్చేయచ్చు కదా,
మా పాస్టర్ గారు కూడా అదే అనుకునేవాళ్ళు. ఈయనకేంటి ఇదంతా, సువార్త ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు కదా, ఈయన వచ్చి ఈయన వెళ్ళి సాక్ష్యం అక్కడికి వెళ్ళి అన్ని చోట్ల చెప్తేనే కానీ అవదా ఏంటి? ఈయన చర్చికి కూడా 3 వారాలు రాకోకుండా నెలలో వెళ్తానంటున్నాడు ఏంటి అని వాళ్ళకి లోపల అసహనంగా ఉండేది. కానీ నా మంట వాళ్ళకి తెలియదు, ఏంటి మంట ఈయనకి అని చెప్పి. కానీ ఇలా నేను ప్రకటించడం జరిగింది. మరి అట్లా ఇక నేను ఆదివారం వచ్చిందంటే ఎక్కడికొక్కడికి చర్చిలకు వెళ్ళిపోయి అయ్యా నేను సాక్ష్యం చెప్తా అని చెప్పి ఒక 10 నిమిషాల్లో మరి కొన్నైనా ఇదిగో నేను ఫలానా నాకు మనోనేత్రం గుడ్డితనం చేత ఒకప్పుడు నేను యేసు ప్రభుని ఏదో దేవుళ్ళే ఎవరిదో దేవుళ్ళే అనుకున్నాను నేను. అసలు ఆయన సృష్టికర్త అని నేను అనుకోనే అనుకోలే. ఏదో తక్కువ మంది ఆరాధించేటువంటి ఏదో కులదైవాలనే ఊళ్ళలో ఉంటాయి గ్రామాలు, ఇవి మా గ్రామ దేవత ఇది మా కులదైవం ఆరాధిస్తూ ఉంటారు. అట్లాగే చర్చ్ క్రైస్తవులు అన్నవాళ్ళు కూడా ఏదో ఒక దేవుడు ఉన్నాళ్ళు వాళ్ళకి ఆ దేవుడు ఏదో త్యాగం చేశాడట అనుకుంటున్నా, అసలు దేవుడు ఆయన ఎందుకు అవుతాడులే అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు నా మనోనేత్రానికి కలిగిన గుడ్డితనము తొలగించాడు. తొలగించి అసలు సృష్టికర్త ఆయనే బాబు, నువ్వు ఈజీగా తీసుకున్నావే ఆయనే అని బయలుపరిచాడు. ఈ విషయం కోట్ల మందికి తెలియదు కదా భారతదేశంలో, ఇది ఎట్లా చెప్పాలి ఇది ఎట్లా చెప్పాలి అనే ఆలోచన నాలోకి మరి వచ్చింది. మరి కాబట్టి మీకు చెప్తున్నానని వెళ్ళి ఒక ఆదివారం వస్తే ఒక్కొక్కరు మీరు నమ్మరు, ఒక ఆదివారం 7 ఏళ్ళు చర్చలు తిరిగేసేవాడిని. ఎట్లా వీలయ్యేదో నాకే తెలియదు, పొరుగు నాకున్న యాక్టివా బండి ఉండేది. ఈ చర్చ్ వెళ్ళి అయ్యా చిన్న సాక్ష్యం అని చెప్పి బతిమాలేసి 2 మాటలు చెప్పేసి ఈ వేల బుద్ధిరిచ్చేసా కదా. ఈ కరపత్రాలు పట్టుకెళ్ళిపోయేవాడిని, ఒక 300-400 కరపత్రాలు పట్టుకెళ్ళిపోయేవాడిని. అయ్యా మీరు తీసుకోండి, మీరు పంచండి, అన్యజనులకి వండి, ఇగో నేను గ్రహించా అని చెప్పి చెప్పడం జరిగేది. ఆ మంటతో ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మరి వెళుతూ తిరుగుతున్న సమయంలో ఇంకొంత జ్ఞానం కలిగింది. మరి 2018 అంతే 2016లో 2014-15లో ఈ యొక్క 4 పేజీల సాక్ష్యం పంచా. 2018లో 6 పేజీలకు పెంచేదాన్ని. ఆ సాక్ష్యం మళ్ళీ 1000 కాపీలకు ప్రింట్ చేయించేసి మళ్ళీ చేస్తూ వస్తున్నా. మరి అట్లాగే అప్పట్లో మరి గుండాపత్రిని దేవదానం గారు ఎవరైతే వేదాల్లో యేసు ప్రభు గురించి తర్కించి పరిశోధించి బుక్ రాశారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో 2 రోజులు గడిపి ఆయన అనుభవాలన్నీ తెలుసుకుని మళ్ళీ ఆయన సలహాలు తీసుకుని వచ్చి మరి ఇలా చేయటం. ఆయన అన్నాడు, అయ్యా నేను వేదాల్లో ఉన్నాయన్నీ వెలికి తీశాను, పుస్తక రూపం రాశాను, కానీ ఈ చదివింది ఎవరో అన్యజనులకు అందజేసింది ఎవరో తెలియదు, కానీ మీలో దేవుడు మంట పుట్టించాడంటే దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకుని ఉంటాడు. మీరు అప్పటికే చెప్పాను, నేను 1000 కాపీలు పనిచేశానయ్యా, మీరు ఇచ్చిన సత్య వాక్కులు ఆ యొక్క శ్లోకాలన్నీ 12 శ్లోకాలు రాసేసాను ఆ యొక్క సాక్ష్యంలో. ఇదిగో భారతదేశ గ్రంథాల నిండా కూడా యేసు ప్రభు గురించి ఉంది, ఈ విషయం మనకు తెలియలేదు, ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది, మీకు తెలియపరుస్తూ ఉన్నాను అని చెప్పి ఇచ్చానని చెప్తే ఆయన కూడా మెచ్చుకోవటం జరిగింది. మరి ఇట్లా ఆ మంటతోటి నేను చేస్తున్న 2 రోజుల్లో మాకు రిటైర్డ్ ఆఫీసర్స్ ఆర్టీసీలో రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ మంత్లీ ఒక మీటింగ్ పెట్టుకుంటాం విజయవాడలో. ఎంత మంట అంటే ఆ మీటింగ్కి వెళ్ళి నేను ఈ విషయం అందరికీ చెప్పేయాలని. ఆ మీటింగ్ 50 మంది వస్తారు, అందులో 10 మంది క్రైస్తవులు ఉంటారు, 10 మందిలో ముస్లిమ్స్ ఉంటారు, మిగతా వాళ్ళంతా హిందువులు ఉంటారు. నేను చెప్పేయాలి ఈ విషయం వెళ్ళక అని చెప్పి ఈ కరపత్రాలు పట్టుకెళ్ళి పనిచేసే అందరికీ నా మీద కోపం వచ్చేస్తూ ఉంది. ఇదేంటి మన దేవుడు లేనట్టుగా ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత ఈ 60 సంవత్సరాల తర్వాత ఈయన యేసు ప్రభువు నమ్మాడట మళ్ళీ అవన్నీ మనకు చూపుతున్నాడని నా మిత్రులందరూ కూడా నా మీద కోపంగా చూస్తూ మొదలుపెట్టారు. సరే క్రైస్తవులు అయితే అలా చూడరు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది, కానీ మిగతా వాళ్ళందరూ కోపం వచ్చేస్తుంది. నేను అక్కడ అధ్యక్ష వహించినటువంటి మా సెక్రటరీ గారిని, అయ్యా 4 మాటలు చెప్పాలనుకుంటున్నారు, అందరూ నా మీద కోపంగా చూస్తున్నారు, ఈ కరపత్రాలు ఇచ్చానని. ఒక మీటింగ్లో కరపత్రాలు ఇచ్చా, మళ్ళీ తర్వాత మీటింగ్లో వెళ్ళి అడిగా, సరే చిన్న టైం ఒక 10 నిమిషాలు ఇస్తే ఈ అసలు ఈయన దేవుడు ఎట్లా గ్రహించాలని చెప్పాలనుకుంటున్నాను. అమ్మో అది కొంపలు అంటుకుంటాయి, రిలీజియస్ మ్యాటర్, ఆ మ్యాటర్ ఇక్కడ మీరు ముట్టుకోవటానికి వీల్లేదు అన్నారు. అయ్యో ఎట్లా మీరు ముట్టుకోవటానికి వీల్లేదు, ఇక్కడ రిలీజియస్ మ్యాటర్ రావటానికి వీల్లేదు. మన యోగక్షేమాల గురించి మన సంఘం స్థాపించబడింది, మన అసోసియేషన్ మంచి చెడులు డిస్కస్ చేసుకోవటమే. ఇప్పటికే మీరు ఏదో కరపత్రాలు ఇచ్చారు, ఇదంతా కాదు, మీరు అసలు రిలీజియస్ మ్యాటర్ ఇక్కడ తేటాకి లేదన్నారు. లోపల మంట మండిపోతుంది, ఎలా చెప్పాలి వీళ్ళకి, ఎలా చెప్పాలి వీళ్ళకి. సరే కనీసం మనం యొక్క కరపత్రాలన్నీ ఇచ్చాం ఒక మీటింగ్లే అనుకోవటం జరిగింది.
ఆ తర్వాత నరకం ఉంది అనే విషయం అందరికీ తెలియదు, నాకు కూడా మొన్నటి వరకు తెలియదు. అంటారు కానీ నిజంగా ఉందా ఏంటి? మనం అన్ని మంచి పనులే చేస్తున్నాం, మనం కూడా దేవుడు భయం కలిగిన వాళ్ళమే, మనము దేవుళ్ళకి పూజలు చేస్తాం, అన్నీ చేస్తున్నాం. ఆ గంగాధరం అన్ని ఊరికి మన మీద పాపం ఎందుకుంటాం, మనం ఎందుకు నరకానికి వెళ్తాం, ఎందుకు భ్రమ అని అనుకుంటున్న రోజుల్లో ఖచ్చితంగా నరకం ఉంది. ఈ యేసు ప్రభువుని నమ్మకుండా, ఈ బైబిల్ గ్రంథం వైపు చూడకుండా ఉన్న వాళ్ళందరూ నరకానికే వెళ్ళవలసి వస్తుంది. దానికి రుజువులు సాక్ష్యాలు కూడా దొరికి అప్పుడు ఇవన్నీ చెప్పాలి జనాలకి అని చెప్పి, మరి నరకానికి పిక్నిక్ అని ఏదో బుక్ ఉంది చిన్న బుక్, అది చదివి అమ్మో ఎవరెవరు నరకానికి వెళ్తున్నారో వాళ్ళు దేవుడు కొంతమంది ఆత్మలను తీసుకెళ్ళి, భక్తులు ఆత్మలు ఆ నరకంలో ఎవరెవరు ఉన్నారో చూపించి తీసుకొచ్చి మళ్ళీ ఆత్మలు వాళ్ళ శరీరాల్లో ప్రవేశపెట్టి, ఇదిగో వీళ్ళు బుక్కులు రాయమంటే వాళ్ళు బుక్కులు రాశారు. అటువంటి చరిత్రలు ఏడుగురు రాసిన బుక్స్ చరిత్ర అంతా నా సాక్షిలో రాసి, ఇదిగో వీళ్ళ ఆత్మలను దేవుడు తీసుకెళ్ళాడు, ఆ నరకంలో ఎవరున్నారో చూపించాడు, నిజంగా నరకం ఉంది, ప్రభు వైపు చూడకపోతే నరకానికి వెళ్ళిపోతాం మనము, నరకం అనగా ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు అని చెప్పి ఆ బుక్కు అవన్నీ కొనేసా. ఒక 50 పుస్తకాలు కొనుక్కున్నా, ఈ పుస్తకాలు మన వాళ్ళకి అందరికి పంచేయాలని చెప్పి పుస్తకాలు మొత్తం వేసుకుని ఈసారి మీటింగ్కి వెళ్ళిపోయా. వెళ్ళిపోతే నా అంత చూస్తున్నా ఈయన ఏదో పట్టుకొచ్చాడు బాబు, ఏదో మత ప్రచారాన్ని చేయటానికి వచ్చాడు అని అందరూ కసిగా చూస్తున్నారు నా వైపు. ఏం చేయాలి? ఏమైనా చెబుతామంటే చెప్పనివ్వట్లా. అందుకు నేను అన్నాను లంచ్ టైంలో చిన్న ప్రకటన, నేనేం మాట్లాడతలేదు బాబు, సెక్రటరీ గారు నన్నేమి రిలీజియస్ మ్యాటర్ మాట్లాడొద్దు అన్నారు, మాట్లాడను కానీ ఒక ప్రకటన చేస్తున్నా అన్న. లంచ్ టైంలో అందరూ భోజనాలు అయి కూర్చున్నాం, ఇంకా బిగిన్ అవ్వాలి సెకండ్ సెషన్. నేను ఒక ప్రకటన చేస్తాను, నేను ఒక బుక్ కొన్నాను, ఆ బుక్కు నాకు చాలా ఉపయోగం అనిపించింది, మీకు కూడా ఉపయోగమే, మరి ఇక్కడ పంచితే ఇదివరకే కరపత్రాలు పంచారు అని కోపంగా చూస్తున్నారు అందరూ. కాబట్టి ఇక్కడ ఏమి చేయరు, మీరందరూ వెళ్ళేటప్పుడు నేను గేటు దగ్గర నుంచుని నేను పుస్తకం ఎవరు చూపుతా, మీకు కావాలన్నోళ్ళు తీసుకోండి, లేనన్నోళ్ళు లేరు, మీకు ఇష్టమైన అంటే సరే అన్నారు. మీకు ఇష్టమైతేనే తీసుకోండి, నరకానికి పిక్నిక్ దాని పేరు, నరకం చూసి వచ్చిన వాళ్ళు రాసిన బుక్కు, అది మీకు ఇవ్వాలని నా కోరిక, ఇక్కడేమి ఇవ్వటానికి వీలు పట్ల, నేను గేటు దగ్గర నిలబడతాను, మీరు కావాలన్నోళ్ళు తీసుకోండి అని చెప్పి ఆఖరి మీటింగ్ అయిపోగానే, కంక్లూడింగ్ అయిపోగానే నేను గేటు దగ్గర పుస్తకాలతో నుంచున్నా. మా ఫ్రెండు జీవరత్నం గారు ఆయన రిటైర్డ్ డిపో మేనేజర్, నా స్నేహితుడు, ఆయన క్రైస్తవులే, ఆయన కొద్దిగా హెల్ప్ చేయడానికి నాకు వచ్చాడు. సరే దీంట్లో ఎవరికి అభ్యంతరం లేదు, కావాలంటే తీసుకోండి అంటే, నిజంగా హిందువులు అందరూ తీసేసుకుంటున్నారు, నేను తీసుకోరేమో అనుకున్నా, అందరూ తీసుకుంటున్నారు, ఏదో తీసుకుని పక్క వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు ఇద్దరు మాకు వద్దండి అన్నారు, ఓకే అన్న, ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ 50 పుస్తకాలు వెళ్ళిపోయినాయి. నా ఆనందం ఎంత అంతా కాదు, అమ్మో వీళ్ళకి చెప్పేసే ఈ మాట, వీళ్ళకి తెలిసిపోయింది ఈ మాట, ఇప్పటి వరకు వీళ్ళకి తెలియదు ఈ నరకం అనేది ఉంది అన్న విషయం, ఎట్లా చెప్పాలని తపన పడిపోతున్నా అని చెప్పి ఆ 50 పుస్తకాలు పనిచేయటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మంట అందరితో నేను కోపంగా చూపించుకోవాల్సిన అవసరం నాకేంటి? అందరూ అట్లా నా మీద ఆ రకంగా అసహనంగా ఉంటుండగా నేను వెళ్ళి మళ్ళీ ఇగో ఈ పుస్తకాలు పంచడం ఏంటి, డబ్బులు పెట్టి కొనుక్కెళ్ళటం ఏంటి, అమ్మకి ఇవ్వటం ఏంటి, లోపల ఏదో మంట ఏదో దేవుడు కలగజేయకపోతే జరిగిద్దా అని వాళ్ళు అనుకోవాలి. మంక దేవుళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరు మనలో ఎప్పుడైనా ఎవరికైనా ఇటువంటి మంట పెట్టి ఉన్నారా? ఇదిగో నేను ఒక్కడే దేవుణ్ణి నరకం నేను తప్పిస్తా అని చెప్పిన వాళ్ళు పోనీ డైరెక్ట్గా పలానా ఆయన ఉన్నాడా? ఈయన చెప్పేస్తున్నాడే, ఒక ఆయనలో ఈ మంట రగిల్చాడే, ఈయన ఒక్కడే జీవం గల దేవుడా, ఈయన ఒక్కడే మాట్లాడే దేవుడా అని వాళ్ళు ఒక ఆలోచన వస్తుంది, వచ్చింది కూడా చాలామందికి. ప్రభువుని నమ్మడానికి ముందుకు రాకపోయినప్పటికీ ఏదో ఉంది, ఏదో శక్తి వీరు ఆ దేవుడు వీరి మీద పెట్టాడు అని చెప్పి వాళ్ళు గ్రహించడం జరిగింది. ఇట్లా నా తంటాలు నేను పడుతూ వస్తుండగా ఇక ఆరోగ్యం విషయంలో మరి ఏంటండి, 63వ సంవత్సరం, 64వ సంవత్సరం మరి వచ్చేస్తున్నాయి కదా నాకు. దేవుడు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నాడేమో నాకు తెలియదు, కానీ ఏ ప్రాబ్లము నాకు రానివ్వట్లా, శక్తి కూడా ఎక్కువ వచ్చేస్తా ఉంది, ఇది నాకు ఆశ్చర్యం. మరి సువార్త మీటింగులకు వెళ్ళాలంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళకి ఎలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అలా వెళ్ళిపోతున్నా. వాళ్ళు అనే వాళ్ళు ఏంటండి బాబు మాకంటే కుర్రాళ్ళు అయిపోతున్నారు, మీరు మీకు శక్తి ఎట్లా వస్తుంది, మీకు అలసట రావట్లేదు, 100 మైళ్ళు మేము కుర్రాళ్ళు వెళ్ళిపోయినట్టు మీరు వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు వాళ్ళు. ఏమో నాకు తెలియదు, ఇదేదో ఈ మంట రగిల్చిన ఆయనే పెట్టాడు,
ఈయనే నన్ను పంపిస్తున్నాడు, ఈయనే నాకు ఈ జ్ఞానం తెలుసుకోవటానికి అన్ని చోట్లకు పంపిస్తున్నాడు నేను గ్రహించడం జరిగింది. అప్పుడు ఇంకా నిర్ధారణ అయింది, ఇంత శ్రమ నేను పట్టడానికి కారణం ఏంటి, ఏంటి అంటే అన్యజనులకి ఈ దేవుడు రుచి చూపించమని. అన్యజనులైన వారు ఎవరు, యేసు ప్రభు మాకు వద్దు మొర్రు అనేవాళ్ళు. ఎవరైనా చెప్తుంటే మాకు వద్దండి బాబు, ఆయన మాకు వద్దు, ఆయన మాకు అనవసరం, మా దేవుడు మాకు ఉన్నారు, మాకు వద్దు వద్దు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి దేవుడు నన్ను ఇంత శ్రమ పెడుతున్నాడు ఎందుకు, వాళ్ళు వదిలేయచ్చుగా, వదలట్లేదేంటి. అప్పుడు నాకు అర్థమైంది, కొంపదీసి నువ్వు ఒక్కడే దేవుడు అనే విషయం వాళ్ళకి బాగా అర్థం అవ్వట్లేదు, అర్థమయ్యేటట్టుగా చెయ్యమని నన్ను పంపుతున్నాడా ఏంటి అని అర్థమైంది. ఓహో, నా సాక్ష్యంలో అది దొరుకుద్ది వాళ్ళకి. ఎవరి సాక్ష్యంలో అయినా ఈయన ఏదో చేశాడు దేవుడు వెళ్ళాడంటయ్యా అని వదిలేస్తారు. ఈయనేమని, ఈయన సాక్ష్యంలో ఏముంటుందంటే ఏం చేయలేదు అబ్బాయి, నా కళ్ళకున్న గుడ్డిదానం తొలగించాడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అనే జ్ఞానం నాకు వచ్చేసింది అని నేను చెప్తున్నా. వాళ్ళ కోపం వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఈ విషయం వాళ్ళకి చేరేటట్టుగా నేను ఒక్కడనే చేస్తూ ఉన్నా. కాబట్టి ఇది అవసరమని దేవుడు చూస్తున్నాడు కావచ్చు, అందుకే నన్ను ఇంకెంత బలవంత పెడుతున్నాడు, ఇలా మంట రగిలిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీకు ఈ పుస్తక రచన దాకా ఇంకా రాలేదు కదా, వచ్చేస్తూ ఉన్నా. 2020 చివరిలో ఇక అప్పటికి దర్శనాలు చాలా అయిపోయినాయి, వచ్చినవన్నీ రాసుకుని అట్టి పెట్టుకున్నా, ఇక పెడదాం, ఇక ఈ దర్శనాలు కూడా పెట్టేసి పుస్తకం రాసేద్దాం అని చెప్పి నిర్ణయించుకుని, నా సాక్ష్యము ప్లస్ దర్శనాలు బట్టి కళల ద్వారా దేవుడు నాకు చూపించిన దర్శనాలు అని చెప్పేసి 5,000 పుస్తకాలు ప్రింట్ చేయించేశారు 2020 నవంబర్ నెలలో. పైగా దాని మీద క్యాప్షన్, ఈ పుస్తకం ఉచితము, దీనిని అమ్మరాదు అని పెట్టేశారు. అరే 1,000 రూపాయలు ఖర్చు పెట్టారు, ఉచితమైన పెడుతున్నారేంటని ఆ ప్రెస్ వాళ్ళు అడిగారు. ఉచితమేనండి అన్నారు. మీరేమన్నా డబ్బు ఉన్న కోటేశ్వర్ లాంటి ఏమీ లేదు నాకు అన్నాను. ఏమీ లేదు, పెన్షన్ మీద బతికేవాడిని, పెన్షన్ డబ్బులు దాచుకుని ఈ పని చేస్తున్నాను. అయ్యో, ఎంతో కొంత ఖరీదు పెట్టాలి కదా, నేను పెట్టను అంతే. మొట్టమొదటిగా దేవుడు స్మరణ ఇచ్చాడు, నేను సాక్ష్యం రాసిన మొట్టమొదటి రోజు ఉచితము నాది, నా యొక్క సువార్త ప్రకటనని రాసేసా. ఆ విషయం మరి దేవుడు స్మరణ ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి కూడా మరి అదే పద్ధతి. మరి కానుకలు కూడా ఎక్కడ తీసుకోవడానికి దేవుడు నాకు మనసు ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ ఒక్క రూపాయి తీసుకోకుండా మరి సువార్త ప్రకటిస్తున్నా. అయ్యా, మా ఫలం ఎలా వస్తుంది, మీరు ఏమి తీసుకోపోతారు? అమ్మా, మీరు మంచి నీళ్ళు ఇవ్వండి తీసుకుంటారు, మీ ఫలం వచ్చేస్తుంది. టీ ఇవ్వండి తీసుకుంటా, భోజనం పెట్టండి తింటా, ఏదైనా చేయండి, మీ ఫలం మీకు వచ్చేస్తుంది. కానీ డబ్బు అనే పదం మట్టికి నాకు నేను వింటాకి వీల్లేదు, మీరు అంటాకి వీల్లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఎందుకో ఆ మంట పెట్టాడు. అనేక మంది అన్యజనులు పొట్టకూటి కోసమే సువార్త ప్రకటిస్తున్నారని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తొలగిపోవాలని సువార్త ప్రకటన ద్వారా అని దేవుడు భావిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అది తొలగించాలంటే నేను 1 రూపాయి తీసుకున్నా అది తొలగించలేను. కాబట్టి నేను నాకు ఉందని కాదు, లేదని కాదు, నేను ఆ పని చేయలేనని చెప్పి వాళ్ళని ఒప్పించడం జరిగేది. కాబట్టి దేవుడు పెట్టకపోతే ఈ ప్రేరణ అంటే ఎట్లా జరుగుతుంది? డబ్బులు ఎవరికైనా చేదా? ఎంత బ్రతిమాలినా నేను 1 రూపాయి కూడా తీసుకునని వాళ్ళ కాళ్ళ ఏళ్ళబడి నేను తీసుకోనని చెప్పి వచ్చేయటం జరిగేది అనేక చోట్ల. ఇదంతా దేవుడు పెట్టకపోతే ఈ ప్రేరణ, మరి నీ అంతట నేను చేస్తానా? ఇక బుక్స్ ప్రింట్ చేసిన తర్వాత ఏం చేయాలి? పుస్తకాలు ఎలా పంచాలి? ప్రతి పాస్టర్ల మీటింగ్కి వెళ్ళిపోవటం, 100 పుస్తకాలు పనిచేయటం, చర్చిలకు వెళ్ళిపోతాం, ఈసారి 6 పేజీల సాక్ష్యం బదులుగా ఇవి పనిచేయటం మొదలుపెట్టారు. ఇక నాకు ఆలోచన ఏంటంటే, తెలంగాణలో కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్లు 850 మంది ఉన్నారు. వీళ్ళందరికీ నా యొక్క 6 పేజీల కరపత్రం ఒకసారి ఒక్కొక్క దానికి 5 రూపాయల స్టాంపు వేసి అందరికి పంపించే ఒకసారి. అందుకే ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా నా మీద చాలా కోపంగా చూడటం మొదలుపెట్టారు. ఈయన ఎవడండి బాబు, ఈయన యేసు ప్రభువుని నమ్మాడట మనందరికీ చెప్పేస్తున్నాడు అని చాలామంది కోపంగా చూడటం మొదలుపెట్టారు. మళ్ళీ దేవుడు ప్రేరణ, ఈ పుస్తకం కూడా పంపించు అంటున్నాడు. ఓ నాయన, ఇప్పటికే ఒకళ్ళు ఇద్దరు కేకలేశారు, మీకు పని పాట లేదేంటి, డబ్బులు ఎక్కువ ఉన్నాయేంటి, మేమెవరం, సనాతన హిందువులు, మేము మా దేవుళ్ళు మాకుండగా మీ యేసు ప్రభు మీరు నమ్మితే మాకెందుకండి చెప్తారు అన్నారు. మళ్ళీ పంపు, నువ్వు పంపు అందరికి అంటున్నాడు దేవుడు. ఎట్లా? మళ్ళీ పుస్తకాలు మొత్తం 850 మందికి పంపించేశాను. ఏమన్నా అయిపోయినాయి కాక దేవుడు అంత మంట పెట్టాడు.
చాలామంది చాలా సంతోషించారు. ఒకళ్ళిద్దరు మళ్ళీ మామూలే, ఈ మీకు ఇదివరకు చెప్పాం కదండి అంటే, అయ్యా మీకు ఇష్టం లేకపోతే పక్కన ఎవరికి వాళ్ళకి ఇచ్చేయండి ఆ బుక్కు, కానీ దేవుడు మంట అది ఉంది, మరి మీకు ఆ జ్ఞానం తెలియపరచాలని మీకు తెలియపరచాలి. కానీ నేను గ్రహించింది ఏంటంటే, బహిరంగంగా ఒక్కరు కూడా యేసు ప్రభు వైపు చూడకపోయినప్పటికీ విత్తనం అనేది అందులో నాటుకుపోయింది. యేసు ప్రభు సామాన్యుడు కాదు, బైబిల్ గ్రంథం ఒక సామాన్యంగా ఒక అల్ప సంఖ్యాకులకు సంబంధించిన దేవుడు కాదు, ఈయన సృష్టికర్త అయి ఉన్నాడు. మనం ఇవాళ ఆయన అవలంబిస్తామో అవలంబించకమో వేరే విషయం, కానీ ఇటువంటి సత్యాలన్నిటినీ బయటికి తీసుకొచ్చాడు ఈయన. దేవుడు ఆత్మ ఆయన మీద ఉండకపోతే ఈ పని ఆయన చేసి ఉండేవాడు కాదు అనే విత్తనం వాళ్ళలో పడింది. మరి విత్తనం ఎప్పుడు మొలకెత్తాలంటే ఆయన దేవుడు చేత. నన్ను ప్రశ్నించారు, అయ్యా మేము ఈ వయసులో ఉండగా మా పిల్లలు ఒప్పుకుంటారా, మమ్మల్ని యేసు ప్రభువుకి వెళ్ళనిస్తారా, చర్చికి వెళ్ళనిస్తారా, మీరు చెప్తే మట్టికి ఉపయోగం ఏంటంటే, ఏమో నాకు తెలియదు. దేవుడు మీకు ఏమన్నారు ఇచ్చారు, మీరు వెళ్తారో వెళ్ళరో దేవుడికి మీకు లింకు. ఒకవేళ మీరు వెళ్ళిపోతే మీ పిల్లలు మీ పిల్లలో వెళ్తారేమో నాకు తెలియదు. ఈ బుక్ అయితే మీ ఇంట్లో ఉండాలని దేవుడు చిత్తం. దానివల్ల ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో నాకు తెలియదు, కాబట్టి మీరు వెళ్ళాలని కూడా రూల్ ఏమి లేదు. వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తారో ఆయనకి తెలుసు, కాబట్టి మీరు వెళ్ళాలంటే మార్గాలు సరైవటం కోసం కూడా దేవుణ్ణి ఆశ్రయించండి. అయ్యా మా పిల్లలు ఒప్పుకోవట్లేదు అనుకున్న వాళ్ళంతా కూడా దేవుణ్ణి ప్రార్థించండి, దేవుడే మార్గాలు సరళం చేస్తాడు. నన్ను తీసుకురాలేదు, వెతకి రక్షించలేదా, నిష్ఠాగరిష్ఠుడుగా 60 సంవత్సరాలు మడిగట్టుకున్నా నన్ను బయటికి లాక్కొచ్చుకోలేదా దేవుడు? ఒకవేళ ఆయన చిత్తం అయితే తీసుకొచ్చుకుంటాడు అది చెప్పడం జరిగింది. ఒక యజ్ఞం చేసినట్టు అనిపించింది నాకు. 850 మందికి అడ్రస్లు పట్టుకుని మా డైరెక్టరీ ఉంటుంది, రిటైర్డ్ ఆఫీసర్స్ అడ్రస్లు అని అవి పట్టుకుని నేను పంపుతుంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు గగ్గోలు పెట్టారు. ఎవరండే బాబు, వందలు పంపిస్తున్నారు మీరు. వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు రోజుకు 200 పంపించేవాడు, 850 మాటల అలా పంపిస్తూ వచ్చేవాడిని. ఏంటి ఇదంతా, ఈ మంట ఎవరు పెట్టింది? దేవుడే పెట్టాడు. ఎవరి గురించి పెట్టాడు? అన్యుల గురించి పెట్టాడు. అన్యులు ఎవరు? నాకొద్దు యేసు ప్రభు అనేవాళ్ళు. వాళ్ళ గురించి ఈయనకేంటి ఎంత మంట అంటే, వాళ్ళకు కూడా ఆయనే దేవుడు. ఒక ప్రమాదం ఒకటి ఉంది, నరకం. ఆ నరకంలోకి ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు, కాబట్టి దాన్ని తప్పించవలసిన పూచి తండ్రి స్థానంలో ఆయన తీసుకుని నన్ను ఎలా పంపిస్తున్నాడు, నన్ను ఎలా నడిపిస్తున్నాడో, నా ద్వారా ఈ మాటలు చెప్పిస్తున్నాడు అని నేను గ్రహించి దేవుడు అంటే ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అయ్యో ఇంత గొప్ప ప్రేమ తండ్రి, మీరు మాకు వద్దు అన్న వాళ్ళ గురించి ఎంత ఆలోచించే దేవుడా మీరు? మాకు వద్దు అన్న వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించిన దేవుడు ఎవరిని మేము చూడలేదే. మీరు ఎంతగా ఆలోచిస్తున్నారా? మా గురు మా జీవితాలు కూడా కొంతమంది జీవితాలు త్యాగం చేయించి మీరు ప్రభువా ఆయా అన్ని జనులకు నరకం తప్పించడానికి మమ్మల్ని తిప్పుతున్నారా? మీరు ఎంత దయామయుడు తండ్రి, మేము ఇంకెంత చేసినా కూడా అది తక్కువే కదా మీ ప్రేమలో అని చెప్పి మీకు గ్రహించడం జరిగింది. గ్రహించి మరి ఈ సువార్త ప్రకటన అలా కొనసాగింది. ఈ బుక్ రాయమని మరి ఏ రోజున 2014లో దేవుడు ఆదేశిస్తే బుక్ ఎప్పటికి రాశానండి? 2020 6 సంవత్సరాల తర్వాత రాసేదాకా కూడా ఎవరైనా సహాయం చేశారా, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చారా? దేవుడే నేను యెషయా కలిసి రాస్తున్నా అంటే అర్థం ఏంటంటే, నేను నా పరిశుద్ధాత్మ దేవుడు కలిసి రాస్తాను. పరిశుద్ధాత్మ దేవుడే అంచెలంచెలు ఈ బుక్ ఎలా రాయాలని రాయించుకొచ్చాడు. ఆయనే సువార్త ప్రకటింపజేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ యొక్క దర్శనం ద్వారా మరి రగిల్చిన మంటని మరి ఈ రకంగా 2020లో ఆ బుక్స్ ప్రింట్ చేయటం, 5,000 అయిపోవటం, మళ్ళీ 2,500 ప్రింట్ చేయడం, మళ్ళీ 2,500 అలా ప్రింట్ చేసుకుంటూ పంచుతూ వస్తూ ఉండగా దేవుడు ఈ కార్యాన్ని సఫలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మరి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ మహాపరిశుద్ధుడ ప్రభుగా, మీకు 104 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు చెప్పినటువంటి ప్రభువ ఈ యొక్క సాక్ష్యం ద్వారా చెప్పిన మాటలను మీరే నా నోటి ద్వారా పలికించినందుకు 104 స్తోత్రాలు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి ఈ యొక్క మంటను ప్రభువ నాలోంచి వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసి మరి అన్యజనులు ఎడల ప్రభువ ఆ ప్రేమను ప్రకటిస్తూ వారిని నరకం నుంచి తప్పించడానికి అగ్నిలోంచి కొంతమందినైనా బయటికి లాక్కురాటానికి ప్రభువ వాళ్ళని సాధనాలుగా ఉపయోగించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువ అన్యజనుల హృదయాలు కూడా తెరవండి తండ్రి, విషయం గ్రహించే శక్తిని వారికి దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నన్ను నా పరిచర్యకను ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామలో పరమ తండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరి ఒక్కసారి వందనాలు తెలియపరచుకోండి.